Hi, hello friends. Welcome to Rama Home Foods. Ivanti recipe emenchi paneer capsicum masala curry. Dani kavalsina padarthalu. Onions, onions puree, tomato puree, capsicum. Enti paneer capsicum masala annaru kada paneer ledante anukuntunara? Unnadi paneer. Ivanti paneer. Idi enti anukuntunaru bite nunchi kondichina paneer anukuntunara? కాదండి, ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూసుకున్నాం కదా, ఆ పన్నీరే ఇది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ లింక్ పెడతాను, చూసుకోండి ఒకసారి. చూడలేని వాళ్ళు ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక అందులో ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది దీనికి, మసాలా కదే కాబట్టి. బటర్ మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక చూసారు, బటర్ అనేది మనకి మెల్ట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాం. గ్రీన్ చిల్లీస్ వేసి ఒక్కసారి ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కోసి పెట్టుకున్న సన్నటి ఆనియన్స్ పీసెస్ని వేస్తాము. చూస్తున్నారు ఆనియన్స్ అనేది మనకి బ్రౌన్ కలర్లోని మారుతున్నాయి, లైట్ బ్రౌన్ కలర్లకి మాట్లాడు. ఈ లైట్ బ్రౌన్ కలర్లకి ఆనియన్స్ టర్న్ అయ్యాక అప్పుడు మనం ఏమేమి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకుంటాం, వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోని ముందుగా మనం తీసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయిపోతుంది, మనకి అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. చూసారా క్యాప్సికమ్ అనేది ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ ప్యూరీ అనేది వేస్తున్నాం. ఆనియన్ ప్యూరీ కూడా కొంచెం బాగా ఫ్రై అవనియండి, లేదంటే పచ్చి వాసన అనేది వస్తుంది. అప్పుడు ఆ కర్రీ అంతా కూడా ఆ పచ్చి స్మెల్ అనేది మనకి బాగా తెలుస్తుంది, టేస్ట్ అనిపించదు. నేనైతే పన్నీర్ అన్నది ఇంట్లోనే తయారు చేసుకుంటాను. బయట కొని తెచ్చుకున్న దానికంటే ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ పిల్లలకి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఆనియన్ ప్యూరీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుంటాం. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్పైసీనెస్ తగ్గట్టుగానో మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు కారం ఎక్కువ వేసుకోండి. మేమైతే తక్కువ వేసుకుంటాం, మా పిల్లలు తిన్నారు కాబట్టి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కారం గరం మసాలా అన్నది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు, మాకైతే ఇది సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకొని ఆయిల్ అన్నది అంతా బయటకు వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుంటుంది. దీన్ని మనం ఇంకొక గ్రేవీ అన్నది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు కర్రీ రిచ్నెస్ కోసం కాస్త జీడిపప్పు, ఈ జీడిపప్పుని కాస్త వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూసారా మనకి ఇప్పుడు కర్రీలో అన్ని ఆయిల్ అన్నది సెపరేట్ అయ్యింది. ఇప్పుడు కర్రీ రిచ్నెస్ కోసం మనం ముందుగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ కాజు పేస్ట్ అన్నది మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్కసారి ఫ్రై అవ్వాలి. మరీ మీరు ఎక్కువ ఫ్రై చేసేకండి, ఎందుకంటే అది కాజు పేస్ట్ అవ్వడం వల్ల కింద అడుగంటేస్తుంది. ఇలాగా ఒకసారి ఫ్రై అయ్యాక ఇందులో మనం తగిన నీళ్ళు వేసుకుంటాం. మరీ పలచగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ సరిపడేంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కాజు పేస్ట్ వేసాం కాబట్టి అది ఎలాగైనా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇది కాస్త మరిగాక అప్పుడు మనం పన్నీర్ అన్నది దాని మీద వేసుకుందాం. ఇప్పుడు కర్రీ అన్నది ఇలా బాయిల్ అయ్యాక బాగానా పన్నీర్ అన్నది విందు వేసాను. ముందుగానే పన్నీర్ వేసేస్తే బాగా ముక్కలు అన్నవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి కదా, అందుకని ఇప్పుడు పన్నీర్ వేసి ఇప్పుడు ఒక కాస్త ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కాస్తంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగా దానికి పడుతుంది. చూసారా మనకి ఎంత ఇష్టమైన పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అన్నదాన్ని ఇప్పుడు రొటీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏమైనా పోస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.